హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా హెల్దీ స్వీట్ పూరి చేసి చూపిస్తున్నా. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే నిమిషంలో అప్పటికప్పుడు హెల్దీగా కొత్తగా ఇలా స్వీట్ పూరీలు చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఈవినింగ్ టైం ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ స్వీట్ పూరీలు కూడా లోపల జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఈ ఇన్స్టెంట్ స్వీట్ పూరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. స్వీట్ పూరీలు చేసుకునే ముందు షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి. షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చండి. బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు షుగర్ వేసుకున్నాక సేమ్ అదే కప్తో కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి. రెండు వరకు యాలక్కాయలు వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ షుగర్ సిరప్ లైట్గా థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. గులాబ్ జామ్కి మనకు పాకం ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ ఇది కూడా షుగర్ సిరప్ అలానే రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు పిండి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి మిక్స్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో పంచదార వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు మైదా వేసుకోండి. మీకు మైదా వద్దు, స్కిప్ చేసుకోవాలనుకుంటే కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుందని వేస్తున్నానండి. మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల స్వీట్ పూరీల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, ఒక స్పూన్ బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ దోసపిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రావాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా దోశ బ్యాటర్లా రావాలి. ఎక్కడ ఉండల కింద రాకుండా స్మూత్ బ్యాటర్లా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే 2 కప్పుల వరకు వాటర్ తీసుకుంటే 1/2 కప్పు వరకు మిగిలేయండి. మీరు ఇలా మెజర్ చేసుకుని వేసుకున్నా కూడా సరిపోద్ది. మీరు వేసుకున్నప్పుడు ఇలా గరిటతో తీసుకొని స్లోగా డ్రాప్ చేసుకుంటే మనకి పూరిలా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్క స్టవ్ మీద పూరీలు వేద్దాం రండి. ఇప్పుడు స్వీట్ పూరీలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క గరిటె పిండి తీసుకొని స్లోగా ఒకే ప్లేస్లో వేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్నాక ఈ పూరి మనకి ఫ్రై అయితే పైకి తేలుతుందండి. ఒక పక్క ఇంకో గరిటెతో వేసుకోండి. ఇలానే మిగిలిన పూరీలన్నీ వేసుకొని తిప్పుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరి భలే పొంగుతుంది కదా. ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వేడివేడి పూరి తీసి పంచదార పాకంలో వేసుకోవాలి. ఇలా వేడి మీద వేసుకుంటేనే పాకం లోపల వరకు వెళ్ళి తిన్నప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పూరీలు కూడా అలానే వేసుకొని తీసుకోండి. ఇలా పాకంలో పూరీలు వేశాక ఒక 1 మినిట్ వరకు అలా ఉంచేసేయాలండి. అప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫ్రై చేసిన పూరీలు కూడా సేమ్ అన్నీ అలానే పాకంలో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, వేడివేడిగా జ్యూసీ జ్యూసీగా స్వీట్ పూరీలు రెడీ అయిపోయాయి. మీరు స్వీట్ పూరీలు తిన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 3 నుంచి 4 వరకు కంపల్సరీ తింటారండి, అంత యమ్మీగా ఉంటాయి. చూసారు కదా, షుగర్ సిరప్ లోపల వరకు వెళ్ళి జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. ఎక్కువ కష్టపడవలసిన పని లేదండి. ఒక కప్పు గోధుమ పిండితో ఇలా నిమిషంలో చేసి పెట్టారంటే మీకు చాలా తొందరగా రెసిపీ రెడీ అయిపోద్ది. చూసారు కదా స్వీట్ పూరీలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.